గత కొన్ని శతాబ్దాల చిరకాల కోరిక అయిన అయోధ్యలో రామమందిర నిర్మాణానికి నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ చేశారు. దీంతో యావత్ భారతదేశంలో పండగ వాతావరణం నెలకొంది. యావత్ హిందువుల కల నెరవేరటంతో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఆనందోత్సవాలు జరుపుకున్నారు. బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ సభ్యులు తమ ఇళ్లపై కాషాయ జెండాను ఎగరవేశారు. ఎట్టకేలకు అయోధ్యలో రామాలయం భూమి పూజ చేయటంతో రామభక్తులకు ఎక్కడలేని ఆనందం, సంతోషం నెలకొన్నాయి. ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి రోజు రోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండి భౌతిక దూరం పాటిస్తూ మీరు సేఫ్గా ఉండి మీ ఇంట్లో వాళ్ళని సేఫ్గా ఉంచండి. బయటకు వెళ్ళేటప్పుడు చేతులకు శానిటైజర్, ముఖానికి మాస్క్, వెళ్ళినప్పుడు భౌతిక దూరాన్ని ఖచ్చితంగా పాటించండి. మీ దగ్గరికి కరోనాని, మీ ఇంటికి కరోనాని తెచ్చుకోకండి. బీ సేఫ్గా ఉండండి. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. రామ జన్మభూమి అయోధ్యలో అంగరంగ వైభవంగా రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేసిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ, సంతోషాల మధ్య రామభక్తులు. ప్రభుత్వ పాఠశాలను పరిశీలించిన జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్, ప్రధానోపాధ్యాయులు పాఠశాలలను పర్యవేక్షించాలని సూచనలు. పోలీస్ సిబ్బంది కరోనా బారి నుండి కోలుకొని విధుల్లోకి చేరిక. చికిత్స అనంతరం డ్యూటీలోకి వచ్చిన సిబ్బందికి పూల జల్లుతో ఆహ్వానించిన ఏసీపీ రఘు. సిబ్బంది డిప్యూటీ డిఎంహెచ్ఓ నుండి డిఎంహెచ్ఓగా బాధ్యతలు స్వీకరించిన ఆర్మూర్ వైద్యులు డాక్టర్ రమేష్. పిప్రిలో కొనసాగుతున్న గంగపుత్రుల బహిష్కరణ, బీడీసీ ఆగడాలతో ఆవేదనకు గురవుతున్న మత్స్యకారులు. రామ మందిర నిర్మాణం భారతదేశంలో నవశకం రానుందని కౌన్సిలర్ గంగమోహన్ చక్రు, పలువురు టీఆర్ఎస్ నాయకులు అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం భూమి పూజ చేసిన సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఆర్మూర్ పట్టణంలోని రామ మందిరంలో విశిష్ట పూజలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలోని యావత్ హిందువుల కల నెరవేరిందని, కోర్టు కేసుల్లో రామ మందిర నిర్మాణం కొరకే రావటం, తీర్పు రావడం యావత్ దేశానికి శాంతిమయంగా రామ మందిర నిర్మాణం జరగనుందని అన్నారు. దేశంలో రామభక్తులు ప్రస్తుతం సంతోషంగా పండగ జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గుద్దేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మనం రామ మందిరాన్ని నిర్మాణం మనం చూస్తున్నాము, అలాగే అక్కడ ఎంతో బ్రహ్మాండంగా రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు. మరియు ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా రామాలయ కమిటీన వారందరికీ నమస్తుమాదులు తెలియజేస్తాం. మరి రాబోయే కాలంలో మరి ఒక భారతదేశం అంటే ఒక హిందువులని కాదు, మరి అన్ని మతాల వారు, మరి అన్ని మతాల వారు అన్ని రకాల దానికి మద్దతు ఇస్తేనే మరి ఈరోజు మనకు రామాలయ మందిర నిర్మాణానికి కృషి చేయడం జరిగింది. మరి ఈ కృషికి కారకులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ వైద్యాధికారిగా నేడు ఆర్మూర్కి చెందిన డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయంలో ఏవో సూపరింటెండెంట్లతో ఆయన ఆఫీస్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా విషయంలో జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, వైద్యుల సలహా మేరకు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ రామ మందిర్, నవనాథపురం ప్రైమరీ పాఠశాల, జెడ్పీహెచ్ఎస్ మామిడిపల్లి, మామిడిపల్లి ప్రైమరీ పాఠశాలలను జిల్లా నూతన విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ పరిశీలించారు. సందర్భంగా హరితాహారంలో భాగంగా నాటిన మొక్కలను, ఉచిత పుస్తకాల పంపిణీ తదితర అంశాలను పరిశీలించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే విధంగా చర్యలు చేపట్టాలని పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం పీఆర్టీయు ఆధ్వర్యంలో డీఈఓని పూలమాలలు, శాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రాజగంగారాం, పీఆర్టీయు జిల్లా కార్యదర్శి పెంట జలంధర్, ప్రధాన ఉపాధ్యాయులు చలం, గంగారాం, చంద్రశేఖర్ రెడ్డి, అనసూయ, లక్ష్మణ్ పాటేల్, ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి, మోహన్ దాస్, అరవింద్, శ్రీనివాస్, వెంకటరమణ, చంద్రకాంత్, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆర్మూర్ పట్టణంలోని పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటికి రెండవ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం సభ్యులు ఆర్డీఓకి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు చౌకేలింగ మాట్లాడుతూ, చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు పరిష్కరించలేదని, కరోనా లాక్డౌన్తో చేనేత కార్మికుల పరిస్థితి అధ్వానంగా మారిందని, వెంటనే ప్రభుత్వం వారిని ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని, అదేవిధంగా చేనేత కార్మికుల సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు త్రివేణి గంగాధర్, నరహరి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ చేనేత సహకార సంఘానికి ఆదుకునేటిది ప్రభుత్వమే అని చెప్పేసి తెలంగాణ వచ్చినటువంటి సందర్భంలో మనకు అన్ని విధాల అడగకముందే అన్నం పెడుతున్నటువంటి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మా ఎమ్మెల్యే జీవనన్న గారు వీళ్ళందరికీ కూడా మేము విన్నపం చేసుకున్నాం. ఏంటి అంటే వాళ్ళందరినీ కూడా మీరు మనస్ఫూర్తిగా ఆదుకోవాలని చెప్పేసి ఈ రిలే నిరహార దీక్షను మేము ప్రారంభించాం. ఇది 4 రోజులుగా కొనసాగుతుంది. భారతదేశ హిందువుల పట్టుదల, నరేంద్ర మోడీ సమిష్టి కృషి, ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ ప్రోద్బలంతో రామ మందిర నిర్మాణం అంగరంగ వైభవంగా జరుగుతుందని బీజేపీ పట్టణ అధ్యక్షుడు జస్సు అనిల్ అన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం దేశ ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ చేసిన సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్లో గల రామాలయంలో బీజేపీ నాయకులు విశిష్ట పూజలు నిర్వహించారు. అనంతరం మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ శాంతి సఖ్యత కోసమే రామమందిర నిర్మాణం జరుగుతుందని, దేశ రామ భక్తుల కల నెరవేరిందని అన్నారు. అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ చేయటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రామ జన్మభూమిలో ఆలయ నిర్మాణం వేల సంవత్సరాల పాటు చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుందని చెప్పారు. యావత్ హిందువులు పండుగలు జరుపుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జీవి నరసింహారెడ్డి, రాజు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చూస్తున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్మూర్ పట్టణ శాఖ తరఫున రామాలయంలో పూజా కార్యక్రమం, ఆరతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 500 సంవత్సరాల నుంచి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఆ కోరిక ఈరోజు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతులచే ఈరోజు 12:24 భూమి పూజ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆర్మూర్ పట్టణానికి చెందిన ఏఎస్ఐ గఫర్, కానిస్టేబుల్ శ్రీకాంత్లు కరోనా బారి నుండి కోలుకొని తిరిగి విధుల్లోకి రావడంతో పట్టణంలోని ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ రఘు, ఎస్ఎస్పీ రాఘవేందర్, పోలీస్ సిబ్బంది వారికి పూలు జల్లి ఘనంగా స్వాగతించారు. అనంతరం ఏసీపీ వారికి పూలమాలలు వేసి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4 రోజులు కరోనా చికిత్స తర్వాత విధుల్లోకి రావటం జరిగిందని, ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి బయటకు రావాలని, అదేవిధంగా బయటకు వచ్చినప్పుడు భౌతిక దూరం పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు విజయనారాయణ, యాదగిరిగౌడ్, ఏఎస్ఐలు, కానిస్టేబుల్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దాని తర్వాత ఎక్కువ మట్టుకు నేను టాబ్లెట్స్ ఒక అజిత్రమేషన్ అని ఒక 5 రోజులు తీసుకున్నా. నేను డోలో తీసుకున్నా ఒక 5 డేస్. దాని తర్వాత టాబ్లెట్సే పనిచేసింది. మంచి ఫుడ్ తీసుకుంటా, వేడి నీళ్లు, ఆవిరి, నైట్లో పసుపు పాలతో పాలు పసుపు వేసుకొని తాగేసింది. మంచి ఫుడ్ తీసుకుంటూ కంట్రోల్ చేశాను. మన తర్వాత నాకు జ్వరం కంట్రోల్ అయిన తర్వాత కొంచెం జలుబు అలాగే ఉండే. జలుబు కూడా ట్యాబ్లెట్స్ ఎప్పుడప్పుడు వాడుతూ మళ్ళీ విటమిన్ ట్యాబ్లెట్స్, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా తీసుకుంటున్నాను. రామ జన్మభూమి అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమం సందర్భంగా విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ పిలుపు మేరకు ఆర్మూర్ పట్టణంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు ప్రతి ఇంటిపై కాషాయ జెండాను ఎగరవేసి మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొద్ది దశాబ్దాల భారతీయుల కల నెరవేరిందని, అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభమైందని భారతీయ హిందువులంతా సంతోషంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ బజరంగ్ దళ్ సభ్యులు నిఖిల్ బోచ్కర్, నరేందర్, సాయి, నిఖిల్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డు పూర్తిగా చెడిపోవడంతో అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆర్మూర్ ప్రాంతం నుండి పిప్రి మీదుగా మచ్చర్ల, మగిడి, ఖానాపూర్, అమ్దాపూర్, మంతని, దేగం గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి కావటంతో నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రోడ్డుపై తిరుగుతూ ఉంటాయి. గ్రామంలో ప్రధాన రహదారి పూర్తిగా గుంతలుగా ఏర్పడి బురదమయం కావటంతో గుంతలు ఏర్పడక ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకుని రోడ్ల మరమ్మతులు చేయించాలని, వాహనదారులు ఇబ్బందులకు కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో గంగాపుత్రుల బహిష్కరణ వివాదం రోజురోజుకు పెరుగుతుంది.
గ్రామంలో నేడు గంగపుత్రులు చేపలను గ్రామస్తులకు కాకుండా ఇతరులకు అమ్మటంతో బీడీసీ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ఇరు వర్గాలకు నచ్చజెప్పారు. ఇరు వర్గాలు మాట్లాడుకొని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, లేదంటే సమస్య పరిష్కారం కాదని ఎస్ఐ విజయనారాయణ ఇరు వర్గాలకు సూచించారు. ఆర్డీఓ అధికారుల సమక్షంలో నేడు ఇరు వర్గాల సభ్యులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని, గ్రామస్తులందరూ ఓపికగా ఉండాలని సూచించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం భూమి పూజ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్లో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు పెద్దొల గంగారెడ్డి ఆధ్వర్యంలో శ్రీరామునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అయోధ్య రామమందిర నిర్మాణానికి రామశిలా కార్యక్రమంలో పాల్గొన్న ఐదుగురిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పెద్దొల గంగారెడ్డి మాట్లాడుతూ అయోధ్యలో రామమందిర నిర్మాణంతో భారతదేశ హిందువుల కల సాకారమైందని, శతాబ్దాల అవిశ్రాంత పోరాటం అనంతరం కోటానుకోట్ల రామ భక్తుల ఆశయ ఆకాంక్షలు నెరవేరాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉమేష్, ప్రశాంత్, విజయ్, వెంకటేష్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ హిందుస్థాన్ స్క్వాడ్స్ అండ్ గైడ్స్ స్టేట్ సెక్రటరీ అడప సంజిత్ నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని బాల్కొండ మండలం పోచప్పాడులో అనాథ ఆశ్రమంలోని పిల్లలకు, సిబ్బందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పిల్లలకి పండ్లను, మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా ఆర్గనైజింగ్ కమిషనర్ గంగప్రసాద్, సంతోష్, శంకర్, గణేష్, ఆశ్రమ సిబ్బంది, పిల్లలు తదితరులు ఉన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణ భూమి పూజను పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలో సైదు నరేష్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లను, మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎన్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ సైదు రమేష్ మాట్లాడుతూ 500 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న భారతీయ హిందువుల కళ నెరవేరిందని, రామమందిర భూమి పూజను పురస్కరించుకొని వృద్ధులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు గంగారెడ్డి, శ్రీనివాస్, ఉమేష్, గంగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో అయోధ్య కర సేవకులకు మండల బీజేపీ పార్టీ నాయకులు శాలువాలతో, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కర సేవకులు మాట్లాడుతూ ఈరోజు అయోధ్య రామమందిరం భూమి పూజ చేయటం సంతోషంగా ఉందని తెలిపారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ చేయటంతో ఒక పండగ వాతావరణం ఏర్పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కర సేవకులు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో మండల బీజేపీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గ్రామాల్లో కాషాయం జెండా ఎగరవేయటం జరిగిందని బీజేపీ పార్టీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా మండల బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతూ అయోధ్య రామమందిర నిర్మాణానికి భూమి పూజ జరుగుతున్న నేపథ్యంలో సంతోషంగా ఉందని, అయోధ్య రామమందిరానికి కృషి చేసిన ఎల్కే అద్వానీ రథయాత్ర తీయడం జరిగిందని అన్నారు. ఈరోజు భారతీయులందరూ ఆనందోత్సవాల మధ్య పండగ వాతావరణం ఏర్పడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ ఈరోజు జగ్రన్పల్లి మండలంలోని అర్గుల్, తొర్లికొండ పాఠశాలలను సందర్శించారు. పాఠశాలలోని మధ్యాహ్న భోజన బియ్యం నిల్వలను పరిశీలించి బియ్యమును జాగ్రత్తగా నిల్వ ఉంచాలని మరియు పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచాలని సూచించారు. సంతోష్ నగర్ పాఠశాలను సందర్శించి పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేయించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయుని అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల విద్యాధికారి శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు చేతన కుమారి, రేణుక, జీవన్, మండల పీఆర్టీయు అధ్యక్షుడు నాగభూషణ్, సిఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎంపీటీసీ 2 పరిధిలో గల రామమందిరంలో నందిపేట మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు ఎంపీటీసీ అరుణ, బజరంగ్ చావన్ పూజలు నిర్వహించారు. భారతీయ ప్రజల చిరకాల కోరిక అయిన అయోధ్యలో శ్రీ రామమందిరానికి ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భూమి పూజ చేసిన సందర్భంగా నందిపేటలోని రామాలయంలో ప్రత్యక్ష పూజలు జరిపారు. అలాగే కరోనా మహమ్మారి నుండి ప్రజలందరినీ కాపాడాలని, కరోనా సోకిన బాధితులు త్వరగా కోలుకోవాలని ఆ శ్రీరాముణ్ణి ప్రార్థించడం జరిగిందని, శ్రీరాముని కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుతూ పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి గోపాల్ పంతులు, ఆలయ కమిటీ సభ్యులు దేశ్ముఖ్, సంతోష్, బజరంగ్, చింత శ్రీనివాస్, జీవన్ తదితరులు పాల్గొన్నారు. చాలా గొప్ప విషయం ఇది. మన భారతదేశ చరిత్రకు, మన ప్రజలందరికీ చాలా గర్వకారణం.
అందరి ఆయుర ఆరోగ్యాలు మెండోరా మండల కేంద్రంలో బుసాపూర్ సావేర్ సొసైటీ పరిధిలో ధాన్యం విక్రయించిన రైతులతో ప్రెస్ మీట్లో బీఎస్పీ రాష్ట్ర నాయకులు ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్ పాల్గొన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేసిన సొసైటీ రైతుల నుండి తీసుకున్న క్వింటాలకు సరిపడా డబ్బులు రాలేదని మంగళవారం రైతులు సొసైటీ ఎదుట ధర్నా నిర్వహించారు. కర్తా చేసిన తర్వాత, కొనుగోలు చేసిన తర్వాత కూడా మళ్లీ రైస్ మిల్లర్ల మీద నిపం నెట్టి రైతుల నుండి వారు ఇచ్చిన ధాన్యంపై మరింత కటింగులు చేసి ఒక్కో రైతు దగ్గర 1,000 రూపాయలు తీసుకుంటున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి సమస్యను లేవనెత్తడం ప్రజలు తనకు కల్పించిన హక్కు అని ప్రజా సమస్యలపై వివరిస్తే అధికార పార్టీ వారు రాజకీయాలు చేస్తున్నారని, రైతుల కష్టాన్ని గుంజుకుంటూ చూస్తే ఊరుకోమని అన్నారు. అన్యాయం జరిగిన రైతులకు డబ్బులు చెల్లించి ఆదుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా మహమ్మారి వైరస్ వల్ల కొన్ని వేల లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. COVID-19 అనే వైరస్ కొన్ని నెలల క్రితం నగరాలకే పరిమితమై ఉండేది. రాను రాను చిన్న చిన్న గ్రామాలలో కూడా కరోనా మహమ్మారి అతి వేగంగా వ్యాపిస్తుంది. నానాటికి విజృంభిస్తున్న కరోనా వైరస్ను అరికట్టేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ముక్కాల్ మండల కేంద్రంలో సెల్ఫ్ లాక్డౌన్ విధించారు. ముక్కాల్ గ్రామాభివృద్ధి కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో కోవిడ్ ప్రభావం వేగంగా ప్రబలిస్తున్నందున కేంద్రంలో నిర్వహిస్తున్న అన్ని వ్యాపార సముదాయాలు, సంస్థలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే లావాదేవీలు నిర్వహించాలని వ్యాపారస్తులకు గ్రామాభివృద్ధి కమిటీ సూచించింది. పాలు, పండ్లు, కూరగాయలు, మెడికల్ షాపులు, ఇతర నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటులోనే ఉంటాయని తెలిపారు. ప్రజలు మాత్రం తమకు అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడే బయటకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సెల్ఫ్ లాక్డౌన్ నియమ నిబంధనలను ఎవరైనా అతిక్రమించినట్లయితే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరప్రదేశ్లోని రాముడు జన్మించిన అయోధ్యలో రామమందిర నిర్మాణానికై భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించి భూమి పూజ నిర్వహించడం పట్ల 3 రజక సంఘం సభ్యులు, కులపెద్దలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మోర్తాడు రజక సంఘం సభ్యులు మాట్లాడుతూ, రామ మందిరాన్ని ఎప్పుడో నిర్మించాల్సి ఉందని, అలాంటిది రాజకీయ పార్టీలకు అతీతంగా, పదవులకు అతీతంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆలయ నిర్మాణం చేపట్టడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ప్రతి భారతీయుడు రామ మందిర నిర్మాణానికి పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మద్దతు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ సందర్భంగా మోర్తాడు సంఘం సభ్యులు మోర్తాడులోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జై శ్రీరామ్, జై భారత్, జై తెలంగాణ అంటూ మద్దతు పలికారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రామ జన్మభూమి అయోధ్యలో అంగరంగ వైభవంగా రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేసిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ, సంతోషాల మధ్య రామ భక్తులు. ప్రభుత్వ పాఠశాలను పరిశీలించిన జిల్లా విద్యాధికారి దుర్గా ప్రసాద్, ప్రధానోపాధ్యాయులు పాఠశాలలను పర్యవేక్షించాలని సూచనలు. పోలీస్ సిబ్బంది కరోనా బారి నుండి కోలుకొని విధుల్లోకి చేరిక. చికిత్స అనంతరం డ్యూటీలోకి వచ్చిన సిబ్బందికి పూల జల్లుతో ఆహ్వానించిన ఏసీపీ రఘు సిబ్బంది. డిప్యూటీ డిఎంహెచ్ఓ నుండి డిఎంహెచ్ఓగా బాధ్యతలు స్వీకరించిన ఆర్మూర్ వైద్యులు డాక్టర్ రమేష్. పిప్రిలో కొనసాగుతున్న గంగపుత్రుల బహిష్కరణ, బీడీసీ ఆగడాలతో ఆవేదనకు గురవుతున్న మత్స్యకారులు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.